जवाहरलाल नेहरू गारु ई देशंनु हरित देशंगा मार्चालनि करुवु काटकालतो आकलितो अल्लाडुतुन्न पेद प्रजलकु पट्टडि अन्नं पेट्टालनि बाक्रानंगल डैम नुंचि मोदलु पेडिते नागार्जुन सागर वरकु मोदटि प्रधानमंत्रि प्राजेक्टुलनु निर्मिंचि ई देशान्नि हरित विप्लव देशंगा वारु रूपुरेखलु मार्चिंचारु। ఆ తర్వాత ఈ దేశానికి ప్రమాదం వచ్చినప్పుడు ఈ దేశం మీద పాకిస్తాన్ దండ ఎత్తినప్పుడు ఈ దేశ ప్రధానమంత్రిగా శ్రీమతి ఇంద్రాగాంధీ గారు పాకిస్తాన్ తోని యుద్ధం చేసి రెండు సార్లు ఈ దేశాన్ని గెలిపించి ప్రపంచ దేశాల ముందు ఒక బలమైన దేశంగా శ్రీమతి ఇంద్రాగాంధీ గారు నిలబెట్టారు। 41 సంవత్సరం క్రితం పాకిస్తాన్ మీద యుద్ధం చేసి గెలిపించి పాకిస్తాన్ రెండు దేశాలుగా విడగొట్టి పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా విడగొట్టి ఆ దేశం అంతు చూసిన శ్రీమతి ఇందిరా గాంధీ గారు ఈ దేశంలో విచ్ఛిన్నవాదం పెట్టేసినప్పుడు విచ్ఛిన్నవాదాన్ని కాలరాసి నేలమట్టం చేసి దేశ సమగ్రతను శ్రీమతి ఇందిరా గాంధీ గారు కాపాడారు। దేశాన్ని కాపాడడంలో దేశ సమగ్రతను నిలబెట్టడంలో శ్రీమతి ఇందిరా గాంధీ గారు ముష్కర్ల చేతిలో AK-47 తూటాలకు బలి అయిపోయినా ఈ దేశం యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి శ్రీమతి ఇందిరా గాంధీ గారు తన ప్రాణాలను సైతం చివరి రక్తపొట్టు వరకు దారబోసి ఈ దేశాన్ని బలిష్టంగా పటిష్టంగా సమైక్యంగా శ్రీమతి ఇందిరా గాంధీ గారు ఈ దేశాన్ని కాపాడారు। ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఇంద్రా గాంధీ గారి హత్యకు లోనైతే ఉద్యోగం చేసుకుంటూ ఎక్కడో ఉన్న రాజీవ్ గాంధీ గారు ఆ బాధ్యతలను చేపట్టి ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని ప్రపంచ దేశంలో అభివృద్ధి పదం వైపు నడిపించి ఈ దేశంలో అవినీతి నిర్మూలించాలంటే సాంకేతిక పరిజ్ఞానం రావాలి అని ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసింది రాజీవ్ గాంధీ గారు। అదే విధంగా 21 సంవత్సరాల ఓటు హక్కు ఉన్న యువకులకు ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి 18 సంవత్సరాల యువతి యువకులకు ఓటు హక్కు ఇవ్వడం ద్వారా ఈ దేశంలో యువకులకు యువతుల యొక్క ప్రాధాన్యతను రాజీవ్ గాంధీ గారు ఆదర్శంగా నిలబడ్డారు। అదే సందర్భంలో ఈ దేశంలో పక్క దేశాలలో జరుగుతున్న తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి శాంతి సైనికులను పంపించి పక్క దేశాలకు సహకారాన్ని అందించినందుకు వారిని కూడా తీవ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు, మానవ బాంబు పేర్చి రాజీవ్ గాంధీ గారిని బలి తీసుకున్నారు। రాజీవ్ గాంధీ గారిని బలి తీసుకున్న వారి శరీరం తునా తునుకలై వెదజల్లిన ముక్కవోని ధైర్యంతో ఈ దేశం కోసం తరతరాలుగా మేము కొట్లాణ్యం జైళ్ళకి వెళ్ళినాం, ప్రాణాలు ఇచ్చినాం, రక్తం దారబోసినాం, మళ్ళీ మేము కూడా సిద్ధంగా ఉన్నాం ఈ దేశం కోసం ప్రాణాలను అర్పించడానికి అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు ఈ దేశం యొక్క బాధ్యత తీసుకొని ఈ దేశంలో ఉన్న దళిత బడుగు బలహీన గిరిజన మైనారిటీ మహిళల యొక్క హక్కులను కాపాడడానికి తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు, మన నాయకుడు రాహుల్ గాంధీ గారు బాధ్యత తీసుకున్నారు। వారు బాధ్యత తీసుకున్న తర్వాత ఈ దేశం ఆర్థికంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు ఈ దేశం శ్రీలంక ఈ రోజు ఉన్న పరిస్థితులు ఈ దేశంలో ఆర్థిక సంక్షోభానికి దారితీస్తున్నప్పుడు ఈ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు అపర మేధావి అపర చాణిక్యుడు పివి నరసింహారావు గారిని, మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రిగా, పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రిగా చేస్తే ప్రపంచ దేశాల ముందు సరళీకృత విధానాలను తీసుకొచ్చి దేశం యొక్క ఆర్థిక పురోగతిని పట్టాలెక్కించి ఈ దేశంలో యువకులకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించారు। ఆ విధంగా ఈ దేశాన్ని నిర్మించి ఈ దేశ ఆర్థిక రాజకీయంగా బలోపేతం చేసి ఈ దేశం ప్రపంచ దేశాలతో పోటీ కలిగిన పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో నెరవేర్చారు। అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రజల ఆలోచన చేసిండ్రు, ఈ దేశం యొక్క రక్షణ, ఈ దేశం యొక్క మనగడ, ఈ దేశంలో యొక్క మహిళల యొక్క హక్కులను కాపాడాలంటే
మహిళా నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడాలి అని అనుకున్నారు. 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఆ ఎల్ల శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ దేశ పేద ప్రజలకు ఈ దేశంలో జరుగుతున్న అవినీతిని ఈ దేశంలో ఉన్న దళిత గిరిజన మైనారిటీ వర్గాల పిల్లల చదువుల కోసం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చింది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చింది, అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చింది, ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. ఇవాళ బీజేపీ సన్నాసులు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకురాలు అవినీతికి పాల్పడ్డది, మనీ లాండరింగ్ చేసిందని. నేను అడుగుతున్నా, దోసుకుంటున్న దోపిడీని నిలువరించడానికి, ఈ దోసుకున్న దొంగల్ని శిక్షించడానికి సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చి పేదవాడికి కూడా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అందుబాటులోకి తీసుకొచ్చిన నాయకురాలు సోనియా గాంధీ గారు. ఒకవేళ మా నాయకురాలు మా పార్టీ అవినీతికి పాల్పడాలనుకుంటే సమాచార హక్కు చట్టాన్ని తెస్తుండేనా? ఇవాళ పేదవాడి ఆయుధం సమాచార హక్కు చట్టం. అదేవిధంగా దళిత గిరిజనుల పిల్లలు చదువులకు దూరమై అభివృద్ధి కామన దూరంలో ఉంటే వాళ్ళ పిల్లలకు చదువులు అందించాల్సిందని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చింది. పేదల ఆకలితో చావకూడదు, పేదలకు పచ్చడి అన్నం పెట్టాలి, పాలకులు ఉన్నది, ప్రభుత్వాలు ఉన్నది, పేదలకు అన్నం పెట్టాలి అని చెప్పి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చి ప్రతి మనిషికి నెలకు 6 కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వాలి అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారి చట్టాన్ని తెచ్చాను. అదేవిధంగా కట్టెల పొయ్యి పెట్టి ఊదుకుంటూ వంట వండడానికి, నీళ్లు మొయ్యడానికి ఇంట్లో ఉన్న ఆడపిల్లల జీవితం అంతా ఊడిగం చేసిన ఉన్న పరిస్థితిలో ఉంటే దీపం పథకం తీసుకొచ్చి మా ఆడపడుచులకు సిలిండర్లు తీసుకొచ్చి కట్టెల పొయ్యి నుంచి ఉమిక్తి కలిగించి కట్టెల పొయ్యిలో వచ్చిన పొగ ఊపిరితిత్తులలో నిండుకొని క్యాన్సర్తో చచ్చిపోతున్న మా ఆడబిడ్డలకు దీపం పథకం ద్వారా, వెలుగు పథకం ద్వారా సిలిండర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇన్ని ఉన్నతమైన నిర్ణయాలు శాసనాలు చేసినాం, అయినా తెలంగాణ ప్రజలు మాకు ఇంకేదో కావాలనుకున్నారు. ఆ ఇంకేదో అంటే తెలంగాణ రాష్ట్రం, ఈ 4 కోట్ల ప్రజలు సర్వ స్వతంత్రంగా స్వయం పాలనతో సామాజిక న్యాయంతో ఈ ప్రాంతం పరడవిల్లాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్నారు. కానీ ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్కువగా ఉండి మన మీద ఆధిపత్యం చేసి మన మీద అజమాయిషీ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకపోతే శ్రీమతి సోనియా గాంధీ గారు ఆత్మ బలిదానాలు చేసుకుంటున్న తెలంగాణ బిడ్డలు, కడుప కోతకు లోనవుతున్న మా తెలంగాణ తల్లుల బాధను చూసి ఇక ఏ తల్లి కూడా కడుపు కోత ఉండొద్దు, కన్న బిడ్డ చావద్దు, కన్న బిడ్డల ఆత్మ బలిదానాలు చేసుకోవద్దని పార్లమెంట్లో పొన్నం ప్రభాకర్ రాజయ్య గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, చాలామంది ఇక్కడ ఉన్న నాయకులు శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణ ప్రజల యొక్క ఆవేదనను మధుయాస్కి అన్న అందరు కలిసి తెలియజెప్తే ఈ ప్రజల యొక్క ఆకాంక్షని, ఆలోచనని ఆమె మనసులో పెట్టుకొని మాట ఇచ్చింది. ఆ మాట నిలబెట్టుకోవడానికి ఎంత కష్టపడ్డది, ఎంత నష్టపోయిందో తెలంగాణ చదువుకున్న యువకులకు తెలుసు. ఆయన అందరు అడ్డం పడ్డారు, లాబీలు చేసిర్రు, తెలంగాణను అడ్డుకున్నారు, ప్రలోభ పెట్టాలనే ప్రయత్నం చేసిండ్రు. కానీ తెలంగాణ 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష, తెలంగాణ రాష్ట్రాన్ని ఉక్కు సంకల్పంతో శ్రీమతి సోనియా గాంధీ గారు పార్లమెంటు తలుపులు మూపించి బిల్లు పాస్ చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. మరి నేను ఇప్పుడు అడుగుతున్న మిత్రులార, తెలంగాణ ప్రజలు ఇన్ని త్యాగాల పునాదుల మీద, ఇన్ని ఆత్మ బలిదానాల మీద ఈ దేశం యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన గాంధీ కుటుంబాన్ని, శ్రీమతి సోనియా గాంధీ గారిని అత్తను కోల్పోయి భర్తను కోల్పోయి చిన్న పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని సంకలి పెట్టుకొని దేశం యొక్క బాధ్యతను, ఈ దేశ పౌరుల యొక్క ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకొని రాజకీయంగా ఒడి దుడుకులను ఎదుర్కొని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ చచ్చిపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణలో అధికారం రాకపోయినా పర్వాలేదు, 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలని తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఆ తల్లి. నేను అడుగుతున్న అలాంటి తల్లిని అవమానించడానికి ఆమెని ఇవాళ ఈడీ ఆఫీస్కు నరేంద్ర మోడీ పిలిచిండు. ఇది బావేమా? ఇక్కడున్న మా ఆడపడుచులను అడుగుతున్నా, మన కన్న తల్లిని, మన పెంచిన తల్లిని,
మన బాగోగులు చూసుకునే తల్లిని మోడీ ఈ విధంగా అవమానిస్తే ఊరుకుంటామా ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ మనం ఊరుకుంటే మన మనుషులం అవుతామా, మన మానవ జన్మ మన జన్మ మానవ జన్మ అవుతుందా మీరు ఒకసారి ఆలోచన చేయండి.